ఐదు సంవత్సరాల క్రితం మరి ఎల్లమ్మ పండుగను జరుపుకుంటూ ఉంటాం. ఈ మండలంలో అత్యధికంగా ఎల్లమ్మ తల్లి సన్నిధిలో పెరిగిన పిల్లలు గౌడబిడ్డలు ఎక్కువ ఉన్నటువంటి ఈ గ్రామం మన గ్రామం. ఇవాళ మన చుట్టాలని మన ఇంటి ఆడబిడ్డల్ని అందరినీ పిలిపించుకొని ఈరోజు ఈ పండుగ కార్యక్రమంలో మమ్మల్ని కూడా రండి బిడ్డ అని చెప్పి పిలిపించి ఆశీర్వదించినందుకు మీ అందరికీ మా పక్షం ధన్యవాదాలు తెలుస్తుంది. ఈ మొక్కు ఎల్లమ్మ తల్లి అయినా మన గ్రామం ఉన్నటువంటి పెద్దమ్మ తల్లి కావచ్చు, పూచమ్మ తల్లి కావచ్చు, మైసమ్మ తల్లి కావచ్చు, ఇవన్నీ కూడా మన కోసమే మొక్కు. మనం గ్రామాన్ని మాత్రమే చల్లగొంచాలని, మనల్ని మాత్రమే చల్లగొంచాలని చెప్పి మొక్కు. ఈ మొక్కు ప్రజలందరూ చల్లగొడాలని మొక్కుతాం మనం. మరీ ముఖ్యంగా అరచేతిలో ప్రాణం పెట్టుకొని ప్రతి నిత్యం పాలెక్కడానికి పోతున్నప్పుడు భార్య అనుకుంటుంది లోపల, ఎల్లమ్మ తల్లి నా భర్త క్షేమంగా రావాలని, నా భర్త క్షేమంగా రావాలని చెప్పి మొక్కుంటాం. ఇవాళ మన ఎల్లమ్మ తల్లి ఒడిలో మనం పూజలు చేసేది మొట్టమొదటిగా ఇప్పటికీ ఈ వృత్తే దిక్కై, ఎవరికి కూడా ఈ వృత్తి చేయాలని ఉండదు. చదువుకున్న పిల్లలకు కూడా ఉద్యోగాలు లేక, బయట పట్టణంలో పోయి బతకలేక, ఈ ఊళ్ళోనే ఇదే వృత్తి మీద బతికేటువంటి మా గౌడాన్నలు ఎవరైతే చేయాలని లేకపోయినా కుటుంబాన్ని పోషించుకోవాలి కాబట్టి, పిల్లల్ని పోషించుకోవాలి కాబట్టి కన్నగడ్డ ఉన్న ఊరిని వదిలిపెట్టలేక ఇక్కడ చేస్తా ఉన్నారు. అలాంటి మా తాళ్ళెక్కి ఈదులెక్కి వృత్తిని అనుకునేటువంటి మా అన్నలందరూ కూడా ఏ ప్రమాదం లేకుండా చల్లగా చూడమని చెప్పి నేను కూడా మొక్కచ్చి ఎప్పుడు బాగా గుర్తుపెట్టుకోండి, ఎవరైనా తెచ్చియ్యరు వాస్తవంగా. మన కష్టమే మనది, మన బాధలే మనవి. నాలాంటి వాడిని 20 ఏళ్ళుగా ఆపద రావద్దని కోరుకుంటుంది, చల్లగా ఉండాలని కోరుకుంటుంది. బయటికి వెళ్ళిన బిడ్డ ఏ ప్రమాదం లేకుండా ఇంటికి రావాలని కోరుకుంటాం, రోగాల బారిన పడకుండా ఆరోగ్యంగా జీవితాన్ని కోరుకుంటాం. కానీ ఎప్పుడన్నా ఆపద కనుక వస్తే తప్పకుండా మీ ఇంట్లో ఒక బిడ్డగా ఈ బిడ్డ ఉండడానికి మాత్రం మీరు మర్చిపోతారు. నేను పెద్ద శక్తి ఉన్నవాడు కాకపోవచ్చు, కానీ ఆపద ఉన్నప్పుడు ఒకటి కన్నీళ్ళనే చూసేటువంటి సత్తా నాకు లేదు. దాన్ని పరిష్కరించాలన్నటువంటి భావన ఉన్న బిడ్డది కాబట్టి ఇళ్ళవేళ మీకు అండగా ఉంటాయని చెప్పి మీకు మాటిస్తున్నా. అయితే ఈ రోడ్డు ఉన్నది చాలా రోజులు అడుగుతున్నారు వాస్తవం, అయితే అన్నీ చేస్తాను చూస్తున్నారు చేస్తాను చేస్తా అంటే ఇది కూడా చేసేది ఉండే ఇక్కడ మనం బయటికి వెళ్ళిపోయినాం. కానీ మళ్ళా మాటిస్తున్నా నేను ఈ మధ్య ఎక్కడికి పోయినా దేవతలు మొక్కేస్తానా, నాకు మళ్ళా కొత్త శక్తి అమ్మా, మళ్ళా కొట్లాడేటువంటి ధైర్యం ఇవ్వమ్మా, కొట్లాడతా తెలంగాణ గడ్డ మీద మళ్ళీ మీకు అండగా ఉంటా. అయితే నేను చిన్న మనిషి కావచ్చు కానీ మీరు ఇచ్చిన ఆశీర్వాదం చాలా పెద్దది, మీరు ఇచ్చిన ఆశీర్వాదం చాలా పెద్దది. మొన్న ఏం జరిగిందో గ్రామాలలో ఎన్నెన్ని రకాల ఇబ్బంది పడడం మీరు చూసిన కళ్ళారా, కానీ ఆ రోజు నేను చెప్తే మీకు అర్థం కాలే, కానీ వాళ్ళు అర్థమైంది. హుజరాబాద్ పేరు చెప్తే అమెరికాలో ఉన్నోడు, లండన్లో ఉన్నోళ్ళు, దుబాయ్లో ఉన్నోళ్ళు, ముంబైలో ఉన్నోళ్ళు పలికించిపోతారు, ఓహో హుజరాబాద్ అనేదని. మీరు కూడా అక్కడ చుట్టాలి కానీ పోతుండొచ్చు, చుట్టాల మార్గం పోయినప్పుడు వాళ్ళు అంటూ ఉంటారు అబ్బా హుజరాబాద్ ప్రజలు గొప్పోళ్ళు, ధర్మాన్ని నిలబెట్టినోళ్ళు, ధర్మాన్ని నిలబెట్టినారు, న్యాయాన్ని కాపాడినోళ్ళు వాళ్ళు. ఎన్ని డబ్బులు ఉన్నా
ఎన్ని ప్రలోభాలు పెట్టినా నీకు ఇది ఇస్తాం అది ఇస్తాం అని చెప్పినా ఒకటే నిర్ణయించుకోండి మనోడు. ఇవన్నిటికంటే కూడా మావోడు గెలవాలి, ధర్మం గెలవాలని చెప్పి పట్టుబడి గెలిపించింది. కొన్ని ఇబ్బందులు జరగవచ్చు మనకి, కానీ గెలిపించదు. మీరు కొత్త శక్తిని ఇచ్చిన మళ్ళీ 20 ఏళ్ళ క్రితం ఇచ్చిన శక్తి వేరు, మళ్ళీ మొన్న ఇచ్చిన శక్తి వేరు. మళ్ళీ నాకు నిర్వహణ చేసేది 20 ఏళ్లకు మళ్ళీ కొట్లాడి పెట్టాలని చెప్పి నిర్వహణ చేశాను. నా బతుకంతా కొట్లాడనే ఉండట్లేదు. రాజశేఖర్ దగ్గర కొట్లాడినా, కిరణ్ కుమార్ దగ్గర కొట్లాడినా, రోషా దగ్గర కొట్లాడినా, మళ్ళీ కేసీఆర్ దగ్గర కొట్లాడతాను. నా బతుకంతా కొట్లాడే ఉన్నది. ఈ కొట్లాడే బిడ్డకు దేవతల ఆశీర్వాదం కావాలి, హుజరాబాద్ నియోజకవర్గ ప్రజల ఆశీర్వాదం కావాలి. ఇంట్లో గెలిచి రచ్చగెలవంటారు, ఇంట్లో గెలిచే రచ్చగెలవాలి కాబట్టి, ఇంట్లో గెలిపించిన మీరు కాబట్టి బయట గెలిచే బాధ్యత నాకు ఉంది కాబట్టి తప్పకుండా నేను మీ బిడ్డగా ఎక్కడ మచ్చలేకుండా మీ పేరు ఎక్కడ ఖరాబు చేయకుండా హుజరాబాద్ ప్రజల ఆత్మగౌరవాన్ని నిలిపే పద్ధతిలో నేను ముందు ముందు ఇదే శక్తితో ధర్మం కోసం న్యాయం కోసం కొట్లాడతా. తప్పకుండా పేదల రాజ్యం మాత్రం పక్కకు వస్తానని చెప్పి ఆశిస్తున్నా. చేద్దే చేసే ప్రయత్నం చేస్తా కానీ కాకపోయినా ఓట్లు పట్టండి, మళ్ళీ మనమే వస్తాం, మనమే చేసుకుంటే చేసుకునే బాకీ వెళ్తామని చెప్పి ఆశిస్తూ సెలవు తీసుకున్నా. నమస్కారం.